వెల్కమ్ టు రామోస్ టీవీ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవం, అదేవిధంగా మొట్టమొదటి సమావేశం నిర్వహించాం. ఇంతవరకు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా జగనన్న సురక్ష అయితేనేమి, మా నమ్మకం నువ్వే జగన్ అయితేనేమి, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం అయితేనేమి, అన్ని విధాలుగా కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసినారు ఇంతవరకు క్యాడరు. మరి నూతనంగా ఎన్నికైనటువంటి ఈ మండల కన్వీనర్లంతా కూడా ఈ నెల 11వ తారీఖు నుంచి నవంబర్ నెల 11వ తారీఖు వరకు వై ఏపీ నీడ్స్ జగన్, జగనన్నే ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎందుకు వద్దు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మనకందరికీ ఇచ్చారు. ఆ కార్యక్రమంలో మన మండల కన్వీనర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం అంతా ప్రతి సచివాలయ పరిధిలో కూడా జరుగుతుంది. మండల కన్వీనర్లు జేసీసీ ఇన్ఛార్జులను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను, స్థానిక నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంతా కూడా పక్షపాతంగా జరిగింది, హత్య సాధింపు చర్యలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు ఎల్లో మీడియా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, దగ్గోలు పెడతా ఉన్నారు. ఈ దుష్ప్రచారాన్ని అంతా కూడా తిప్పి కొట్టాల్సిన బాధ్యత అంతా కూడా మన మండల పార్టీ కన్వీనర్ల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా రాబోయే ఎన్నికలలో పార్టీ నిర్ణయించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా శక్తి వంచన లేకుండా పని చేయాలని ఈరోజు మండల కన్వీనర్లను కోరడం జరిగింది. మరి అంతేకాకుండా కూడా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పిలుపు ఇచ్చినా కూడా ఇంతవరకు విజయవంతం చేసినందుకు కూడా పార్టీ కేటర్ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.